ఇప్పటి వరకు రాష్ట్ర పన్నుల కింద 15,101.97 కోట్లు 15,101 కోర్స్ 97 లక్షస్ పన్నేతర ఆదాయము 1274 కోర్స్ అధ్యక్ష నాన్ టాక్స్ రెవెన్యూ ఇందాక నేను చెప్పింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పన్నుల అధ్యక్ష 3,969 కోట్ల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్స్ అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ మాసం నుంచి 2,514 కోట్ల అధ్యక్ష అట్లానే మనం తీసుకున్న అప్పుల అధ్యక్ష కొత్తగా వేయేం తీసుకోలేదు ఎఫ్ఆర్బిఎం పరిమితి మాత్రమే తీసుకున్నాం దాని లోబడే అది 2,800 కోట్ల అధ్యక్ష ఇతరములు 288.19 కోట్ల అధ్యక్ష మొత్తం కలిపి వెరిసి 25,947.97 కోట్లు గత 6 మాసాలలో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని కూడా ఈ సందర్భంగా తమ ద్వారా గౌరవ శాసనసభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దీని ఆధారంగా చేసుకొని మనం ఈ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టుకున్నాం ఇంకో కార్యక్రమం ఉంది అధ్యక్ష కొన్ని విషయాలు మనకు త్వరలోపలనే ఆర్థిక సంవత్సరం ముగియబోతా ఉంది పనులు జరిగే పద్ధతులు ఉంటాయి అధ్యక్ష రోడ్ల పనులు కావచ్చు చెరువుల కుంటల పనులు కావచ్చు ఇరిగేషన్ సంబంధించిన పనులు కావచ్చు ఈ పనులు ఈ బడ్జెట్ లో ఫిగర్లలో మీకు ప్రతిబింబించకపోయినా బయట చాలా అంబిషియస్ గా ఇప్పుడు రోడ్స్ వర్క్స్ ఆర్ఎన్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు మనీ ఇరిగేషన్ కావచ్చు వాటర్ గ్రిడ్ కావచ్చు అధ్యక్ష ఈ నాలుగు ప్రధానమైన పనులు తీసుకోవడం జరిగింది వేల కోట్ల రూపాయలు కేటాయించుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి ఫైనల్ గా ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా లెక్క తేలితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డెవల్యూషన్ కూడా ఒక అంచనాకు వస్తే కేంద్రం అవలంబించబోయేటువంటి స్ట్రాటజీస్ నరేగా ప్రోగ్రామ్ ఉంది అధ్యక్ష గతంలో మోడల్ గా ఉంది మరి ఈ కొత్త ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు నితిన్ గడ్కరీ గారు ఉన్న రోజులు మళ్ళీ ఇప్పుడేదో మళ్ళీ మార్చుతా ఉన్నారని చెప్తా ఉన్నారు అధ్యక్ష మార్చిన దాని ప్రకారమే నిన్ననే మనం శాసనసభలో తీర్మానం కూడా చేసినాం 78 బ్లాకులు మాత్రమే వస్తే ఇది ధర్మం కాదు మొత్తానికి వర్తింపజేయండి అని కోరినాం అధ్యక్ష కౌన్సిల్లో చేసుకున్నాం ఇక్కడ చేసుకున్నాం త్వరలోనే పంచాయతీరాజ్ మంత్రి కూడా కేంద్రానికి పోయి నివేదన చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా వాళ్ళ ట్రెండ్స్ కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ స్మార్ట్ సిటీ అన్నారు అధ్యక్ష దాని కింద వాళ్ళ పాలసీ ఏమొస్తుందో ఇప్పటివరకు బయటికి రాలే నేను స్వయంగా కలిసినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు మీకు కూడా ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పండి మీ రాష్ట్ర ప్రభుత్వం భావించే పద్ధతులు ఏమంటే మాకు తెలియజేయండి అది ఉపయోగిస్తుంది ప్లాన్ పాలసీ ఫార్మేషన్ అని చెప్పినారు అధ్యక్ష మేము పంపించినాం కూడా అధ్యక్ష అదే పద్ధతులలో గృహ నిర్మాణ సంగతి ఉంది జేఎన్యూఆర్ఎం గురించింది గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొన్ని చేంజెస్ వచ్చేటువంటి సూచనలు పుటమరిస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరే ఉంటాయి అవి కూడా మనకు పూర్తిగా ఇంకా ఆగలింపు కాలే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పాలసీ ఫార్మేషన్ చేస్తా ఉన్నారు కేంద్రంలో అది ఫైనల్ అయితే మనకు కాంక్రీట్ గా 100% పకడ్బందీగా మనం చెప్పగలుగుతాం అధ్యక్ష ఏ రకంగా ఇది ఉంటుందో అనేటువంటిది పక్కాగా మనకు రాగలుగుతుంది ఒక్క మాట మాత్రం నేను గౌరవ సభ్యులకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను కొత్తగా వచ్చిన రాష్ట్రంలో డెఫినెట్ గా మనకైనా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు అధ్యక్ష మీరు డాక్యుమెంట్ పెట్టాల్సి ఉండే ఎకనామిక్ సర్వే పెట్టాల్సి ఉండే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పెట్టాల్సి ఉండే ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు పెట్టలేదు మీరు కూడా పెట్టలేదు ఇద్దరు మంత్రులు కూడా మీరు ట్విన్స్ లాగా పనిచేస్తా ఉన్నారని చెప్పినారు అధ్యక్ష ట్విన్స్ లాగానే ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు కొత్త రాష్ట్రమే మనం కొత్త రాష్ట్రమే ఈ ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సభకు సమర్పించే లెక్క కాబట్టి డెఫినెట్ గా లెస్ మిస్టేక్స్ తోని తక్కువ తప్పులతోని 99.9% ఫ్యాక్ట్స్ ఉండే విధంగానే సభకు పెట్టాలి కాబట్టి గౌరవనీయమైన సభ కాబట్టి రేపిది కాగ్ రిపోర్ట్స్ కూడా స్క్రూటిని కూడా నిలబడాలి కాబట్టి బడ్జెట్ లెక్క కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెడతారు అధ్యక్ష ఈ ప్రభుత్వమైన ఒక మాట మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నాను డెఫినెట్ గా మనం బడ్జెట్ ను రాబోయే సంవత్సరం యొక్క బడ్జెట్ ను తొందరలోనే పెట్టుకుపోతా ఉన్నాం అధ్యక్ష మార్చి 31 వరకు వెయిట్ చేయకుండా ఈ లోపల నేను కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుస్తాను నా ప్రోగ్రామ్ ఉంది శాసనసభ సమావేశాల తర్వాత వెళ్లాల్సిన అవసరం ఉంది 2-3 రోజులు అక్కడనే ఉండి ఖచ్చితంగా అవసరమైనటువంటి శాఖల ముఖ్య శాఖల యొక్క మంత్రివర్గం కూడా నేను కలుస్తాను కలిసినప్పుడు మనకు ఒక ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ మాత్రం పూర్తి స్థాయితోని క్లారిటీతోని కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి మంచిడలు ఉంటాయి మీరు పెంచండి అని చెప్పి వారిని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం అడిగిన తర్వాత నిన్న మొన్ననే రాత్రి మన ఆర్థిక శాఖ కార్యదర్శి నాగిరెడ్డి గారు మేమంతా రాత్రి 11 వరకు కూర్చొని అధ్యక్ష ఇక్కడ సభ జరుగుతూ ఉండే చూసుకుంటూ అక్కడ మేము కూడా మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నాం ఏం జరిగిందంటే ఎఫ్ఆర్బిఎం అడిగినాం కదా ఏమైందంటే
మనం పంపించాం ఇమిడియట్ గా మాకు రెస్పాన్స్ వచ్చింది అక్కడి నుంచి లెక్కలు అడిగినారు వివరాలు అడిగినారు ఆ లెక్కలు కూడా సమర్పించాం ఫైనల్ గా వస్తే దాని బట్టి ఒక అవగాహన వస్తానని అనుకున్నాం అధ్యక్ష ఏదైనా కొత్త రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తన జీవికను ప్రారంభించింది కాబట్టి ఈ బిగినింగ్ లో దీని బాలారిష్టాలు లేదా టీతింగ్ ప్రాబ్లమ్స్ అని అంటారు అధ్యక్ష ఇవి తప్పు గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాల్లో కూడా ఇవే ట్రెండ్స్ నేను మొన్న వెళ్ళినప్పుడు రమణ సింగ్ గారు అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పినారు అధ్యక్ష ఛత్తీస్గఢ్ లో ఇవి తప్పనటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులలో ఎప్పుడైనా ఒడిదుడుకులు ఉంటాయి సెటిల్డ్ అవుట్ కావడానికి పూర్తి స్థాయిలో ఒక కాంక్రీటైజ్డ్ గా మార్గనిర్దేశం చేసుకుని కొనసాగడానికి కొద్ది టైం పడుతుంది ఆ టైం చాలా వరకు అవగాహన వచ్చింది అధ్యక్ష కొన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దీన్ని మించి అధ్యక్ష ఇంకో మాట కూడా గౌరవ సభ్యులకు తమ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎఫ్ఆర్బిఎం అనేది ఇప్పుడు మనకు ఈ నిమిషానికి మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి 42% జనాభాగా మన ఆదాయాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏపీ ఆదాయాన్ని తీసి దానిలో నుంచి 40% సెపరేట్ చేసి దాని ఆధారంగా నిర్ధారించబడ్డది ఇప్పుడున్న ఎఫ్ఆర్బిఎం అధ్యక్ష మనం మన పద్ధతులను చూపించి మనం రిప్రజెంట్ చేసినాం అడిగినాం ఏం వస్తుందో అది వేచి చూస్తాం అధ్యక్ష దీన్ని పక్కకు పెడితే ఎస్ఓఆర్ ఎస్ఓటీఆర్ కలిపి స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ రెండు కలిపి మొత్తం మనకు ఎంతైతే వస్తుందో అధ్యక్ష సపోజ్ ఇప్పుడు మనం 48,000 కోట్లు ఇంచుమించుగా అంచనా వేసుకున్నాం అది స్థిరీకరంగా ఉంటే 48,000 కోట్ల మీద 90% లోన్ మనం తీసుకునే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ఇది కూడా ఎట్లా ఉంటుంది అంటే గౌరవ సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం నేను చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అంతర్భాగంగా ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి అధ్యక్ష అప్పులు కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి ఓల్డ్ కమిట్మెంట్స్ ఉన్నాయి డెట్ సర్వీస్ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకున్న అప్పులు చెల్లిస్తూనే ఉంటుంది చెల్లించేప్పుడు మనం ఏదో చెల్లిస్తేనే పోవడం అనేది ఉండదు అధ్యక్ష తీసుకున్న దానికి రిజర్వ్ బ్యాంక్ సాక్ష్యంగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి అధ్యక్ష మనకు వచ్చేటువంటి గ్రాంట్స్లో నుంచే అవి కట్ అయి లోన్స్కు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి మనం ఏదో మన బ్యాంకులకు వచ్చిన తర్వాత చెక్ రాసి ఇయ్యటం చెల్లించడం అనేది ఉండదు అధ్యక్ష అంటే ఈ ఫిస్కల్ ప్రొడెన్స్లో ఫిస్కల్ వ్యవహారంలో జరిగేటువంటి తతంగం అధ్యక్ష అందువల్ల ఆటోమేటిక్గా అవి కట్ అయిపోతూ ఉంటాయి కొంత డెట్ సర్వీస్లో పాత అప్పులు కొన్ని తీరిపోతూ ఉంటాయి అట్లా పోను మనకు వచ్చినటువంటి అంటే ఈ పద్ధతులలో తీసుకున్నటువంటి అప్పు మనం కట్టాల్సినటువంటిది వచ్చినటువంటిది 20,000 కోట్లు పోయింది అధ్యక్ష 20,000 కోట్లు ఇప్పుడు ఉంది అంటే ఎనీథింగ్ బియాండ్ అంటే ఎస్ఓఆర్లో తీసుకునే 90% నేను మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఫిస్కల్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్ అంటే ఫిస్కల్ ప్రుడెన్స్ అధ్యక్ష ఖజానాను చూసుకుంటూ జాగ్రత్తగా ఏ ప్రభుత్వమైన నడవాలి ఏ ఒక్క తప్పు జరిగినా చాలా గందరగోళమైన పరిస్థితి వస్తుంది ఆర్థిక పరమైన గందరగోళం వస్తుంది కాబట్టి ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీతోని బడ్జెట్ మేనేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతోనే దాని యొక్క పరిమితి పెడతారు అధ్యక్ష ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గతంలో ఎప్పుడో పెట్టినటువంటి నిబంధన కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని రాష్ట్రాలకు ఇచ్చే సూచన అధ్యక్ష మనం కూడా అతీతం కాదు మనకు కూడా సేమ్ రూలే వర్తిస్తుంది అధ్యక్ష దాన్ని చూసుకుంటూ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎఫ్ఆర్బిఎం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి అదనపు సౌకర్యం మన పరిమితి గత అప్పు ఎంత పోయిందో పోగా మిగిలిన దానిలో 90% అంటే మన ఎస్ఓఆర్ మన ఎస్ఓటీఆర్లో 90% అప్పులు తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ అప్పులు రెండు రకాలు ఉంటాయి అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి తెలిసే మంచి ఉద్దేశంగా చెప్తున్నా నేను కౌన్సిల్ కూడా వెళ్ళాలని నాకు తొందరనే ఉంది కానీ ఈ అప్పులు దేనికి వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రభుత్వం పేరిట ప్రభుత్వంగా తీసుకునే అప్పు ఒక భాగం అధ్యక్ష దట్ ఈజ్ ఎఫ్ఆర్బిఎం అపార్ట్ ఫ్రమ్ దట్ తీసుకోగలిగేటువంటి 90% లోన్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఓటీఆర్ ఎస్ఓఆర్ అగెనెస్ట్ గా అది డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేటటువంటి వివిధ కార్పొరేషన్లు వివిధ సంస్థలు వివిధ ఆర్గనైజేషన్స్ వాటి అవసరాల కోసం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇంకా టు మేక్ ఇట్ ఈజీ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండేది అధ్యక్ష విభజించబడిన తర్వాత ఇప్పుడు మనకు అది వచ్చింది అధ్యక్ష రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకు ఉంది అది ఆర్ఎండ్బి శాఖ వాళ్ళ దగ్గర ఉంది సపోజ్ మనం రోడ్డు బాగా చేసుకోవాలనుకుంటున్నాం లేదా డబుల్ లేన్ చేసుకోవాలనుకుంటున్నాం లేదా ఫోర్ లేన్ చేసుకోవాలనుకుంటున్నాం బ్రిడ్జీలు బాగా కట్టుకోవాలనుకుంటున్నాం ఒక 1,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటుంది ప్రభుత్వం మన దగ్గర లేవు నిధులు అప్పు తీసుకోవాలి ఆ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం బాండ్స్ రేజ్ చేసి కానీ ఇతరత్ర పద్ధతుల్లో కానీ ఏదైనా విదేశీ ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకొని కానీ అప్పులు తీసుకునే సమయంలో స్టేట్ గవర్నమెంట్గా మనం గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది అధ్యక్ష యాజ్ అగెన్స్ ది గ్యారంటీ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ వాటికి పరిమితి వస్తుంది అధ్యక్ష ఆ సంస్థల పేరిట ఆ అప్పు ఉంటుంది అధ్యక్ష తిరిగి లెక్క ప్రకారం అయితే ఆ సంస్థలే చెల్లించాలా కానీ ఇప్పుడు ఆ కల్చర్ లేదు దేశమంతా కూడా మారిపోయింది
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇండిపెండెంట్ గా వేగంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇక్కడ వికాసం కోసం పరుగులు పెడుతున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలే పే చేస్తున్నాయి అధ్యక్షా।